నవ్వితే చనిపోవడం ఎక్కడైనా చూసారా? అసలు విన్నారా? అవును, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే మూవీ స్టోరీ లైన్ ఇదే. స్మైల్ మూవీ 2022లో రిలీజ్ అయిన హారర్ థ్రిల్లర్. ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్లే ముందు ఇలాంటి మంచి మంచి మూవీస్ ఎక్స్ప్లెనేషన్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్లో మనకు ఒక మెంటల్ హాస్పిటల్ని చూపిస్తారు. అందులో ఓవర్గా వర్క్ చేసి ఫుల్గా స్ట్రెస్ అయిన రోజ్ అనే సైకియాట్రిస్ట్ని చూపిస్తారు. ఆమె పేషెంట్స్ని ఒక్కొక్కరిగా రమ్మంటుంది. అప్పుడే రూమ్లోకి లారా అనే ఒక అమ్మాయి వస్తుంది. తను దీనికో చాలా భయపడుతున్నట్టు కనిపిస్తుంది. వాళ్ళు నన్నే చూస్తున్నారు, నన్ను చంపాలని చూస్తున్నారని పదే పదే చెప్తూ ఉంటుంది. రోజ్ మాట్లాడుతూ ఏం కాదు, ప్రశాంతంగా ఉండు అని చెప్తుంది. కానీ లారా మాట వినదు. ఈ రూమ్లోకి కూడా వాళ్ళు వచ్చారు, నన్ను కాపాడండి అని అరుస్తుంది. తను రీసెంట్గా తన ఆర్ట్ హిస్టరీ ప్రొఫెసర్ సూసైడ్ చేసుకుని చనిపోవడం చూశాను, అతను చనిపోయే ముందు నవ్వుతూ ఉన్నాడని లారా అంటుంది. ఆ శాపం నాకు తగిలింది, ఇప్పుడు వాళ్ళే వచ్చి నన్ను చంపేస్తా అంటున్నారని లారా అంటుంది. ఆ టైంలోనే లారా వైలెంట్గా రియాక్ట్ అయ్యి ఎవరో ఆమెను కొట్టినట్టు గాల్లోకి లేచి కింద పడుతుంది. వెంటనే ఫిట్స్ వస్తుంది. అలర్ట్ అయిన రోజ్ ఎమర్జెన్సీకి కాల్ చేసి రమ్మంటుంది. వెనక తిరిగి చూసే వరకే లారా స్మైల్ ఇస్తుంది. ఆ స్మైల్ చాలా భయంకరంగా ఉంటుంది. రోజ్ని చూస్తూ ఒక గ్లాస్తో తన ఫేస్ని కోసుకొని చనిపోతుంది. ఇది చూసిన రోజ్ షాక్లో ఉండిపోతుంది. నెక్స్ట్ పోలీసులు ఇన్వెస్టిగేషన్లు అని ఇలా కామన్ ప్రొసీజర్స్ కొనసాగుతాయి. పోలీసులు రోజ్ని లారా డెత్ గురించి క్వశ్చన్స్ వేస్తారు. తను కూడా ఏం దాచకుండా చూసింది చూసినట్టు వివరిస్తుంది. నెక్స్ట్ డే రోజులాగే రోజ్ తన జాబ్కి వెళ్తుంది. తన పేషెంట్లో ఒకరైన కారల్ సడన్గా వైలెంట్గా రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తాడు. ఎప్పుడు తను సైలెంట్గా ఉండేవాడు, కానీ ఈ రోజు రోజ్ని అటాక్ చేయబోతాడు. వెంటనే రోజ్ నర్సెస్ని పిలిచి అతన్ని కట్టేయమని ఆర్డర్స్ ఇస్తుంది. కానీ వాళ్ళు వచ్చి చూసేప్పటికే కారల్ నిద్రపోతాడు. అంటే ఇదంతా రోజ్ హాలుసినేషన్ అన్నమాట. రోజ్ ఇమాజినేషనే ఈ సీన్ మొత్తం. ఇలాగే కొనసాగితే పేషెంట్స్కి హాని జరగొచ్చు అనుకుని హాస్పిటల్ సూపర్వైజర్ రోజ్కి మెడికల్ లీవ్ తీసుకోమని చెప్తాడు. దాంతో రోజ్ ఇంటి వద్దే ఉంటుంది, హబ్బీతో టైం స్పెండ్ చేయాలి అనుకుంటుంది. కానీ ఇంట్లో కూడా రోజ్కి హాలుసినేషన్స్ ఎక్కువ అవుతాయి. చనిపోయిన లారా తిరిగొచ్చినట్టు, ఇంట్లోనే తిరుగుతున్నట్టు, రోజ్ని చంపేయాలని చూస్తున్నట్టు ఇదంతా రోజ్ ఊహించుకుంటూ ఉంటుంది. ఆ రోజు రాత్రి రోజ్ తన హబ్బీ అయిన ట్రెవర్ ఇంకా సిస్టర్ హాలీ ఫ్యామిలీ ఒక రెస్టారెంట్లో కలుస్తారు. తన మెడికల్ లీవ్ గురించి కాన్వర్జేషన్ నడుస్తుంది. సిస్టర్ హాలీ మెడికల్ ఫీల్డ్ వాళ్ళ గురించి తక్కువ చేసి మాట్లాడడంతో రోజ్కి కోపం వచ్చి గట్టిగా అరుస్తుంది. హాలీ కొడుకు బర్త్డేకి రోజ్ రాలేను అని కూడా చెప్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత లారా ఆత్మ మళ్ళీ వచ్చి సమయం వచ్చేసింది, నాతో పాటు వచ్చి అని రోజ్ని ఫోర్స్ చేస్తుంది. నా దగ్గరికి రాకు, నిన్ను పొడి చేస్తా అని రోజ్ కత్తిని పట్టుకుని నిల్చుంటుంది. అప్పుడే ట్రెవర్ అక్కడికి వచ్చి కత్తిని పట్టుకున్న రోజ్ని చూసి భయపడతాడు. అతను రోజ్కి ఏదో ప్రాబ్లం ఉంది అనుకుంటాడు. వెంటనే నువ్వు హాస్పిటల్లో జాయిన్ అవ్వడం మంచిది అని చెప్తాడు. ఎంత ప్రాబ్లం ఉన్నా సరే తన సొంత అక్క కొడుకు బర్త్డేకి వెళ్లకుండా ఉంటుందా? రోజ్ బాబుకి గిఫ్ట్ని తీసుకుని బర్త్డేకి అటెండ్ అవుతుంది. కేక్ కట్టిన తర్వాత బాబు ఒక్కొక్కటిగా గిఫ్ట్స్ని ఓపెన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. రోజ్ తెచ్చిన గిఫ్ట్ని ఓపెన్ చేసి చూస్తే షాక్. అందులో రోజ్ వాళ్ళ పెంపుడు పిల్లి చనిపోయి ఉంటుంది. దాన్ని ఎవరో పొడిచి చంపేసి ఉంటారు. అది ఎలా వచ్చిందో నాకు తెలీదు, నన్ను నమ్మండి అని రోజ్ బోరు నేడుస్తుంది. నిన్న నైట్ మాత్రం రోజ్ చేతిలోనే కదా కత్తి ఉంది, లారా ఆత్మని పిల్లిని చంపేయమని రోజ్కి చెప్పి ఉంటుంది. కానీ హాలుసినేషన్లో ఉన్న రోజ్కి ఇవేం గుర్తుండవు. పార్టీకి వచ్చిన వాళ్ళందరూ రోజ్ వల్ల తమకు హాని కలుగుతుందేమో అనుకుని ఆమెని బయటికి గెంటేస్తారు. తర్వాత సీన్లో రోజ్ తన పాత ఫ్యామిలీ డాక్టర్ అయిన డాక్టర్ మడేలైన్ అపాయింట్మెంట్ తీసుకుని ఆమెని కన్సల్ట్ అవుతుంది. ఆమె సిటీలోనే ఫేమస్ సైకియాట్రిస్ట్. తన ప్రాబ్లమ్స్ అన్ని పూసగుచ్చినట్టు రోజ్ డాక్టర్కి వివరిస్తుంది. అదంతా విన్న డాక్టర్ మాట్లాడుతూ, ఈ ప్రాబ్లం చిన్నప్పుడు నిన్ను బాధ పెట్టిన మీ అమ్మ వల్లనే అని చెప్తుంది. రోజ్ చిన్నతనంలోనే వాళ్ళ అమ్మ మంచాన పడి చనిపోయి ఉంటుంది. అమ్మ ఎప్పుడు పిల్లల్ని టార్చర్ చేస్తూ కొడుతూ ఉండేది. రోజ్కి తన అక్కకి వాళ్ళ అమ్మ అంటే ఇష్టం ఉండదు. పైగా వాళ్ళ అమ్మ చనిపోవడం రోజ్ కల్లారా చూసి ఉంటుంది. ఆ మెంటల్ స్ట్రెస్ వల్లనే నీకు ఇప్పుడు ఈ హాలుసినేషన్స్ వస్తున్నాయని డాక్టర్ చెప్తుంది. తర్వాత రోజు రోజ్కి ఒక షాకింగ్ ట్రూత్ తెలుస్తుంది. లారా చనిపోక ముందు జరిగిన ఒక వింత సంఘటన రోజ్ చెవిలో పడుతుంది. కొన్ని నెలల ముందే లారా ఆర్ట్ ప్రొఫెసర్ ఒక అతను సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది. ఆ ప్రొఫెసర్ అడ్రస్ని కనిపెట్టి వాళ్ళ ఇంటికి ఇప్పుడు రోజ్ వెళ్తుంది. అక్కడ హస్బెండ్ని కోల్పోయి బాధపడుతున్న వైఫ్ విక్టోరియాని కలుస్తుంది. ఆమె ద్వారా ఇంకా చాలా వింత సంఘటనలు బయటపడతాయి. ప్రొఫెసర్ ఇంతకుముందు బాగానే ఉండేవాడు. సడన్గా ఒకరోజు ఒక మహిళ సూసైడ్ చేసుకుని చనిపోవడం ప్రొఫెసర్ చూశాడు. అప్పటి నుండి తను దేనికో భయపడేవాడు. ఒక్కడే రూమ్లో రోజంతా కూర్చొని దయాల బొమ్మలు వేసేవాడు. ఎవరో తనను చంపడానికి వస్తున్నట్టు అతను చెప్పేవాడని వైఫ్ విక్టోరియా చెప్తుంది. ఇంకా గుచ్చి గుచ్చి అడగడంతో విక్టోరియా రోజ్ మీద
తలనీ దారిచి తనని ఇంటి నుండి పంపించేస్తుంది. చూడండి, మొదటి ప్రొఫెసర్ ఒక మహిళ చనిపోవడం చూసి అతను కూడా లారా ముందు చనిపోయాడు. అది చూసిన లారా కూడా సూసైడ్ చేసుకుని చనిపోయింది. వాళ్ళు చనిపోయే ముందు కూడా ఇప్పుడు రోజ్ ఎలాగైతే హాలుసినేషన్స్ ఫీల్ అవుతుందో సేమ్ అదే విధంగా హాలుసినేషన్స్ ఫీల్ అయ్యేవారు. చనిపోయిన మహిళ డీటెయిల్స్ కోసం తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన జోయెల్ ని రోజ్ కలుస్తుంది. అతను పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడు. ప్రొఫెసర్ కళ్ళ ముందు చనిపోయిన లేడీ గురించి డీటెయిల్స్ ని పరిశీలించి చూస్తే ఆమె కూడా ఒక మిడిల్ ఏజ్డ్ మ్యాన్ సూసైడ్ చేసుకుని చనిపోవడం చూసి ఉంటుంది. ఆ వీడియోలో ఆ వ్యక్తి చనిపోయే ముందు నవ్వుతూ ఉంటాడు. ఇంతకు ముందు చనిపోయిన వాళ్ళు కూడా అదే స్మైల్ తో చనిపోయారు. మొత్తం ఇలా ఆ దేశంలో చాలా కేసెస్ నమోదై ఉండడం చూసిన జోయెల్ షాక్ అవుతాడు. ఇదంతా ఒక ప్యాటర్న్ లాగా, సైకిల్ లాగా పోతూ ఉంటుంది. ఇదొక శాపం. ఎవరైనా ఆ శాపంతో సూసైడ్ చేసుకుని చనిపోవడం చూస్తే వాళ్ళు కూడా హాలుసినేషన్స్ ఫీల్ అయి సూసైడ్ చేసుకుని చనిపోతారు. ఇప్పుడు లారా చనిపోవడం చూసిన రోజ్ ఆల్రెడీ హాలుసినేషన్స్ ఫీల్ అవుతుంది. నెక్స్ట్ చనిపోయేది ఆమెనే. కానీ ప్రతి ప్రాబ్లంకి ఏదో ఒక సొల్యూషన్ ఖచ్చితంగా ఉంటుందని రోజ్ నమ్ముతుంది. ఒకవైపు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ని కనిపెట్టడంలో జోయెల్ అండ్ టీమ్ బిజీ అవుతుంది. ఇంకోవైపు రోజ్ తన అక్కతో ప్రాబ్లంని సెటిల్ చేసుకుందామని ఇంటికి వెళ్తుంది. ఇప్పుడే మనకి ఇంకో విషయం తెలుస్తుంది. చిన్నతనంలో జబ్బు చేసి మంచాన పడ్డ తల్లిని చూసుకోవడం చేత కాని హాలీ బాయ్ ఫ్రెండ్తో ఇంటి నుండి పారిపోయి ఉంటుంది. మొత్తం రోజే చూసుకుని ఉంటుంది. అదే విషయాన్ని ఇప్పుడు హాలీ గుర్తు చేసి క్షమాపణ కోరుతుంది. ఇక మీద తన ఇంటికి రావద్దని రోజ్ ముందే డోర్ క్లోజ్ చేస్తుంది. స్పిరిట్ హోలీ బాడీ ఫామ్ని తీసుకుని తను చనిపోయినట్టు రోజ్ని భయపడుతుంది. ఆ టైంలోనే జోయెల్ కాల్ చేసి ఈ డెత్ సైకిల్లో చనిపోయిన వాళ్ళందరికీ 1 వీకే టైం ఉండింది, కానీ ఈ సైకిల్ నుండి ఒక అతను మాత్రం బయటపడ్డాడు అనే గుడ్ న్యూస్ని రోజ్కి చెప్తాడు. వెంటనే అతను ఎవరు అని కనుక్కునే పనిలో పడతారు. అతనే ప్రస్తుతం జైల్లో ఉంటున్నాడు. అతని వైఫ్ కూడా ఇదే శాపానికి గురవుతుంది. ఆమె హస్బెండ్ ముందే సూసైడ్ చేసుకుని చనిపోవడం వల్ల ఆ శాపం ప్రస్తుతం జైల్లో ఉంటున్న హస్బెండ్కి తగులుతుంది. కానీ అతను వేరే లేడీని హత్య చేసి ఉంటాడు. ఆ ఇన్సిడెంట్ని ఒక వ్యక్తి చూడడం వల్ల ఆ శాపం ఇతని ప్రాణాలు తీయకుండా విట్నెస్ కి ట్రాన్స్ఫర్ అయి ఉంటుంది. ఆ విట్నెస్ మళ్ళీ సైకిల్ ని కంటిన్యూ చేస్తుంటాడు. ఇలా జైల్లో ఉన్న వ్యక్తి ఆ డెత్ సైకిల్ నుండి ఎస్కేప్ అయి ఉంటాడు. అంటే దీన్ని బట్టి చూస్తే ఎవరైతే శాపగ్రస్తులు అవుతారో వాళ్ళు వేరే వాళ్ళని విట్నెస్ ముందు చంపేస్తే ఈ సైకిల్ నుండి ఎస్కేప్ అవ్వచ్చు. అది విట్నెస్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకునేందుకు రోజ్ ఇంకా జోయెల్ జైల్ కి వెళ్తారు. అక్కడ ఆ అన్నోన్ పర్సన్ ని కలిసి సైకిల్ నుండి ఎస్కేప్ అవ్వడానికి వేరే సొల్యూషన్ ఉంటే చెప్పమంటారు. కానీ అతను అదే విషయాన్ని మళ్ళీ చెప్పి చంపేటప్పుడు ఏదైనా వెపన్ యూస్ చేయాలి. విట్నెస్ కళ్ళకి అదే ఘోరమైన విజువల్ లా రిజిస్టర్ అవ్వాలి. అలా అయితేనే ఆ శాపం ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్తాడు. అప్పుడే రోజ్ అతన్ని ఇంటరప్ట్ చేసి నేను వేరే వాళ్ళని చంపలేను అని గట్టిగా అరుస్తుంది. ఆ డెత్ సైకిల్ తనకు ఎన్నో ప్రాబ్లమ్స్ తెచ్చింది. అతి కష్టం మీద దాని నుండి బయటపడి ఇలా జైల్లోకి వచ్చి పడ్డాను. ఇప్పుడు నువ్వు వచ్చి నా ముందు చనిపోతావా? వెళ్ళి ఇక్కడ నుండి, నీ మొహం నాకు చూపించకు, ఇంకోసారి ఇక్కడికి రాకు అని క్రిమినల్ గట్టిగా అరుస్తాడు. దీంతో రోజ్ ఇంకా జోయెల్ బయటికి వచ్చేస్తారు. ఆ క్రిమినల్ మాటలు విన్న రోజ్ ఇంకా భయం ఎక్కువవుతుంది. ఇంటికి వెళ్లిన రోజ్ ఈ ప్రాబ్లం నుండి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ టైంలోనే ఇంటికి ఫ్యామిలీ డాక్టర్ వస్తుంది. హెల్త్ గురించి అడిగే సమయంలోనే రోజ్ కి కాల్ వస్తుంది. కాల్ లో డాక్టరే మాట్లాడుతుంది. అంటే ఇప్పుడు ఇంటికి వచ్చిన డాక్టర్ ఒరిజినల్ కాదు, స్పిరిట్. నీకు టైం లేదు, తొందరగా పని కానివ్వు అని రోజ్ ని అటాక్ చేస్తుంది. కానీ అది రోజ్ ని చంపలేదు. ఎందుకంటే ఆ హత్యకి ఒక విట్నెస్ ఉంటేనే కదా శాపం నెక్స్ట్ పర్సన్ కి ట్రాన్స్ఫర్ అవ్వగలదు. సో అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు రోజ్ తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఒక డెసిషన్ కి వస్తుంది. ఒక కత్తిని బ్యాగ్ లో పెట్టుకుని తను పని చేసే మెంటల్ హాస్పిటల్ కి వెళ్తుంది. అక్కడ రోజ్ పేషెంట్ అయిన కారల్ రూమ్ లోకి వెళ్లి కత్తిని తీస్తుంది. సౌండ్స్ విన్న సూపర్వైజర్ అక్కడికి వస్తాడు. విట్నెస్ దొరికాడు. ఇప్పుడు రోజ్ వద్ద ఉన్న కత్తితో కారల్ ని కిరాతకంగా పొడిచి చంపేస్తుంది. ఆ హత్యని చూసిన సూపర్వైజర్ అతని ఫేస్ మీద ఉన్న చర్మాన్ని పీకేసుకుంటాడు. వెంటనే రోజ్ నిద్ర నుండి మేల్కొంటుంది. ఇదంతా నిజం కాదు, కలకంటుంది. కానీ రోజ్ కారల్ ని చంపేద్దామని హాస్పిటల్ కి వెళ్తుంది. కానీ తను చేసేది తప్పు అని ఆలోచించి వెనకడుగు వేస్తుంది. ఎవరినో చంపేసి ఇతరులని బాధ పెట్టడం కాకుండా తనే ఎవరికి కనపడకుండా సూసైడ్ చేసుకుని చనిపోతే ఆ శాపం తనతోనే అంతమవుతుందని భావించి కార్ ని అడవి వైపు తిప్పుతుంది. రోజ్ కార్ లో కత్తిని తేవడం సూపర్వైజర్ చూసి పోలీసులకి కాల్ చేస్తాడు. రోజ్ జోయెల్ కాల్స్ ని అవాయిడ్ చేస్తూ సొంత ఇంటికి చేరుకుంటుంది. ఆ ఇంట్లోకి వెళ్ళగానే అట్మాస్ఫియర్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఇప్పుడే ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవుతుంది. యాక్చువల్గా రోజ్ ఇంకా హాలీ సిస్టర్స్. వాళ్ళ అమ్మ చాలా అబ్యూజివ్, పిల్లల్ని టార్చర్ చేసేది. ఆ బాధని తట్టుకోలేక అక్క పారిపోతుంది. తర్వాత రోజ్ తల్లి మంచం పడుతుంది. ఒకరోజు తల్లి వేసుకున్న మెడిసిన్ ఓవర్ డోస్ అవ్వడంతో కండిషన్ క్రిటికల్ అవుతుంది. రోజ్ కావాలని ఎమర్జెన్సీకి కాల్ చేయదు.
ఆమె తన తల్లి చనిపోతే బాగుంటుంది అనుకుంటుంది, టార్చర్ నుండి ఫ్రీడమ్ దొరుకుతుంది అనుకుంది. తల్లి చనిపోతుంది. ఇప్పుడు ప్రజెంట్ టైంలో రోజ్ తన తల్లి డోర్ని తెరిచి చూస్తే చనిపోయిన అమ్మ బెడ్ మీద బ్రతికే ఉండడం కనిపిస్తుంది. ఆమె రోజ్ని అటాక్ చేస్తుంది, ఒక డెవిల్ రూపంలోకి మారుతుంది. నువ్వే నా చావుకి కారణం, నీ మైండ్లోనే నేను తిరుగుతుంటా అని మెడ పట్టుకొని లాగుతుంది. వెంటనే రోజ్ దీపం సీసాని తీసుకుని తన తల్లి మీదకి విసురుతుంది. దీంతో ఆ ఇల్లు మొత్తం నిప్పంటుకొని కాలిపోతుంది. ప్రాణాలతో రోజ్ బయటపడుతుంది. రోజ్ తను ఒక హత్య చేసినందుకు గాను శాపం ఎండైపోయింది అని భ్రమపడుతుంది. తర్వాత జోయల్ ఇంటికి వెళ్ళి జరిగిన మ్యాటర్ని అతనితో చెప్తుంది. ఇప్పుడే మూవీలోనే ట్విస్ట్ వస్తుంది. ఇంతసేపు రోజ్ మాట్లాడేది జోయల్తో కాదు, జోయల్ రూపాన్ని ధరించిన స్పిరిట్ది. అతను స్మైల్ ఇస్తూ నీ పని అయిపోయిందని చెప్తాడు. భయపడిన రోజ్ ఇంటి బయటకు వస్తుంది, కానీ ఆమె జోయల్ అపార్ట్మెంట్లో లేదు, వాళ్ళ సొంత ఇంటి దగ్గరే ఉంటుంది. ఇందాక జరిగిందంతా ఇమాజినేషన్, రోజ్ హాలుసినేషన్లో జరిగిందే మొత్తం ఇన్సిడెంట్. ఇప్పుడు మళ్ళీ తను ఇంట్లోకి వెళ్తుంది, డెవిల్ ఎదురవుతుంది. అది తన చర్మాన్ని తీసేసి ఒరిజినల్ రూపాన్ని చూపిస్తుంది. చాలా వికారంగా కనిపిస్తుంది. రోజ్ నోట్లోకి అది దూరుతుంది. అప్పుడే అక్కడికి ఒరిజినల్ జోయల్ రోజ్ని సేవ్ చేద్దామని వస్తాడు. ఈ గ్యాప్లో పొజెస్ చేయబడ్డ రోజ్ స్మైల్ ఇస్తూ వంటి మీద పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంటుంది. జోయల్ విట్నెస్గా మారతాడు. అతని కళ్ళ ముందే రోజ్ చనిపోతుంది. అంటే ఇప్పుడు ఆ శాపం జోయల్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.